విశాఖ జిల్లా గిరిజన భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జీవో నంబర్ 3ని వెంటనే అమలు చేయాలని 100% రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ రివ్యూ పిటిషన్ వెంటనే వేయాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు నిరసన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ కే సత్యనారాయణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అప్పల నర్స గిరిజన నాయకులు పాల్గొన్నారు। సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ జారీ చేయాలని పీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు। యువర్ నంబర్ 3 ని సుప్రీం కోర్టు రద్దు చేసి 30 రోజులు అయ్యింది। ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ 3 పై స్పష్టమైన ప్రకటన చేపట్టలేదు। సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది తీర్పు ఇచ్చిన 30 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి కోరింది। కానీ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఈ రోజు వరకు ప్రకటించిన పరిస్థితి లేదు। అలాగే 100% రిజర్వేషన్ ప్రొటెక్షన్ ఇస్తూ మేము ఆర్డినెన్స్ జారీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేయలేదు। చట్టసభలో 100% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తూ మేము చట్టం చేస్తామని కనీసం రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు। ప్రభుత్వంతో నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం। ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని మార్చడానికి రాత్రి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం ఈరోజు గిరిజన హక్కులు చట్టాలు పరిరక్షించడంలో ఆర్డినెన్స్ జారీ చేయడంలో ఎందుకు జాప్యం వహిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం। అనేక మంది మేధావులు గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఉన్న హక్కుల్ని రక్షించబడాలంటే ఈ జీవన మద్ది ఉండాలని చెప్పడం అనేది జరిగింది। అలాంటి దాన్ని దొడ్డిదారిన అందరూ ఏ ఇబ్బరు కదలకుండా ఉండే సమయంలో కావాలని 20 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టుకి అప్పీల్ చేస్తారు। ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు ఎవరికి చర్చించకుండా ఈనాడు మాకు అన్యాయం చేసేటట్లు 100% ఇవ్వడానికి వీల్లేదు। మామూలుగా తగ్గించేయాలి, ఎలాగైతే రిజర్వేషన్ ఉన్నాయో ఆ విధంగా ఉండాలని చెప్పి దానికి ముందు ఏ విధంగా అయితే 100% రిజర్వేషన్లు అనేవి వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలని విచక్షణకు వదిలేయాలని సుప్రీంకోర్టు ముందు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది।